అనేవి తెలుగుదేశం హయాంలోనే ఎక్కువగా జరిగాయని దానిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని 65వ వార్డు వైసీపీ నాయకులు మద్దాల అప్పారావు నాగిశెట్టి శ్రీనివాస్ ఇరోతి గణేష్ అన్నారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డిపై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మర్చలేని మంచి మనిషి ఎమ్మెల్యే నాగిరెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమణలు బురద జల్లడం సరికాదన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చోటా నాయకులంతా అక్రమణలకు పాల్పడ్డారని వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జుత్తు లక్ష్మి దేవి మంగునాయుడు లోకనాథం రమణ తదితరులు పాల్గొన్నారు. సభ్యులకి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించడం కానీ ఇలాంటి తప్పుడు కేసులు వార్డులో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టడం మీకు మాకు అందరికీ తెలిసిందే. కానీ మేము చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే మా గురువుగారైన తిప్పల నాగిరెడ్డి గారి గురించి ఎవరో కూడా విమర్శించే స్థాయికి ఎవరో కూడా రారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి పనులు చేశారు. ఎక్కడ కూడా అవినీతి అంటే ఆయన ఒప్పుకోడు. అలాంటిది మా పార్టీలో ఉన్న నాయకురాల మీద కూడా ఆ మంత్రి మంజుల కేసు కట్టింది. దానికి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం. మాట్లాడితే ఆయన కూడా ఏ కూడా ఎంక్వైరీ లేకుండా కేసు కట్టడం చాలా బాధాకరం. అందువల్ల మేము దేవన్ రెడ్డి గారు కూడా చెప్పాం. చెప్పిన తర్వాత మీరు ఒకటే, మా పార్టీయా మీ పార్టీ అని కాదు, ఎవరు తప్పు చేస్తే కూడా క్షమించకుండా కేసులు కట్టమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 65వ వార్డు ముఖ్య నాయకులు అందరూ కూడా మద్దల అప్పారావు గారు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 65వ వార్డులో గల వాంబే కోనలో గౌరవ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీని గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగి ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం మీ అందరికీ తెలుసు. ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మంత్రి మంజుల ప్రభుత్వ భూములను ఆక్రమించిందో దానిపై గౌరవ మాజీ శాసనసభ్యులు వారు చాలా క్లుప్తంగా చెప్పి ఉన్నారు. దానికి మేమంతా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మంత్రి మంజుల అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ఒక 65వ వార్డులోనే కాకుండా విశాఖపట్నం నలుమూలల నుండి అనేక ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి ఘనత మంత్రి మంజులకు ఉందని అది నగ్న సత్యం, అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని మీద మేము కామెంట్ చేసి తెలుసుకోలేదు. కానీ గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈరోజు మంత్రి మంజులకి శాసనసభ్యులు వారి అండదండలతో ఆక్రమిస్తుందని చెప్పడం మాకు 65వ వార్డు ప్రజలందరినీ కూడా చాలా బాధ కలిగించినటువంటి విషయం. అది ఈరోజు రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కృషి చేస్తుందో 175 నియోజకవర్గాల్లో ఆచి చూచి తప్పకుండా పాటించిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది తిప్పల నాగిరెడ్డి గారికే చెందింది. ఈరోజు తిప్పల నాగిరెడ్డి గారు 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఒక మచ్చలైనటువంటి నాయకుడిగా నాగిరెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి వ్యక్తిగా ఈరోజు చరిత్రలో రాయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అయినా, గిన్నీస్ బుక్లో కూడా రాయొచ్చు అలాంటి వ్యక్తి అయినా, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద గెలిచి మన రికార్డు సృష్టిస్తే ఈరోజు ఆక్రమణలను వ్యతిరేకించిన వ్యక్తిగా నాగిరెడ్డి గారి చరిత్రలో ఖచ్చితంగా. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ నగర్ అంబాయి కాలనీలో మాజీ ఎమ్మెల్యే మన పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు కొంతమంది ల్యాండ్ కబ్జా చేశారని విషయం తెలిసి ఈరోజు వెరిఫికేషన్ రావడం జరిగింది. ఆ వెరిఫికేషన్ చేసిన ల్యాండ్ ఎవరు శంకుస్థాపన చేశారంటే 2018లో ఆయనే శంకుస్థాపన చేశారు ఆ ల్యాండ్. ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత కూడా అదే రెట్టవాసు రెట్టు జయం మా సైట్కి ఆల్రెడీగా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అది ఆగింది. ఆగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రభుత్వ అధికారులు పట్టుకొని ఈరోజు మళ్ళీ అక్కడ చేయడం జరిగింది, ఆ కబ్జా చేయడం జరిగింది. దాని మీద కొంతమంది మా మహిళా నాయకురాలైన మరి రెడ్డి వాలంటీ దేవి మీద అడగలేదు చేయలేదు ఏమమ్మా అక్కడ గుడి కట్టావు, గుడి అందరికీ సమానమని మేము అందరం వెళ్ళాం. అందరం మా మహిళా కమిటీ అంతా మేము వెళ్ళాం. వెళ్ళి మేము ఆ గుడి దండం పెట్టుకోడానికి అని వెళ్ళిన దానికి అనవసరమైన కేసులు పెట్టారు. ఆ కేసులకి
మా ఎమ్మెల్యే గారికి అసలు సంబంధం అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజు అధికార పార్టీలో మా గౌరవనీయులైన మన అది తిప్పల నాగిరెడ్డి గారు పెడితేనే ఆయన అండదండలతో ఈ రోజు కేసులు ఈ రోజు టీడీపీ మీద టీడీపీ వాళ్ళ మీద పెట్టారని అవాకల్ చవాకలు మాట్లాడుతున్నారు మన ది మాజీ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు అది ఎంతవరకు